హైదరాబాద్ జూబ్లీ హాల్లో 15వ ఆర్థిక సంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సైతం హాజరయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం బృందం జూబ్లీ హాల్లో సమావేశమైంది. సమావేశానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. 3 రోజుల నుంచి 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎన్కే సింగ్ నేతృత్వంలోని బృందం తెలంగాణలో పర్యటిస్తుంది. నిన్న కాళేశ్వరం విజిట్ మొన్న కాళేశ్వరం విజిట్ చేయడం జరిగింది. మిషన్ భగీరథ పనులను కూడా ఫీల్డ్ విజిట్ లో భాగంగా పరిశీలించడం జరిగింది. నిన్న ప్రజాప్రతినిధులతో, ఎన్జిఓలతో, ట్రేడ్ యూనియన్ నేతలతో, వివిధ ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థలతో పూర్తి స్థాయిలో సమావేశమైనటువంటి ఎన్కే సింగ్ నేతృత్వంలోని బృందం ఇవాళ కొద్దిసేపటి క్రితం జూబ్లీ హాల్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు కొత్తగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి 10 మంది మంత్రులు కూడా హాజరయ్యారు. ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పురోగతి, వాటి యొక్క పురోగతి ఏ విధంగా ఉన్నది, ఆ ప్రాజెక్టుల పనితీరు ఎట్లా ఉన్నది, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండబోతున్నాయి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 15వ ఆర్థిక సంఘం నేతలకు వివరించే ప్రయత్నం వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు చేస్తున్నారు. ఒక్కొక్క శాఖ నుంచి 15 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మిషన్ కాకతీయతో పాటు మిషన్ భగీరథ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గత 3.5 సంవత్సరాలుగా దశల వారీగా ఏ విధంగా కన్స్ట్రక్షన్ అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి అయిపోతే 1 కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా ఎలా ఉండబోతుంది తెలంగాణ అనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇతర ఉన్నతాధికారులు 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సిడబ్ల్యూసి బృందం కూడా చెప్పడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం కూడా ఆ సిడబ్ల్యూసి ఏవైతే సిఫారసు చేసిందో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వలేదు కాబట్టి కేంద్ర సహాయం నిధులు కావాలి అని చెప్పేసి సిఫారసు కూడా చేయడం జరిగింది. సో ఆ సిఫారసులు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కేంద్రం నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఇవాళ సీఎం కేసీఆర్, అదేవిధంగా మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు 15వ ఆర్థిక సంఘం కు నివేదిక ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ లాంటి తాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం 8,000 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ కేటాయించింది, సిఫారసు చేసింది కాబట్టి వాటికి కూడా నిధులు కేటాయించే విధంగా చర్యలు చూపాలని చెప్పేసి నివేదికలు ఇవ్వడం జరిగింది. 5వ బాబుకు ఎన్కే సింగ్ ఏదైతే 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది రోజు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.